చేస్తే స్థాయికి కూడా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వస్తాను మీ దగ్గర కిరణ్ గారు. రైట్ మనతోటి చిన్నప్రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. చిన్నప్రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. బ్రహ్మనాయుడు గారు ఏంటి మొత్తానికి కూటమి మీద విషం కక్కుతున్నారా? కూటమి మీద విషం కక్కటం కాదండి, వాళ్ళకి సింగిల్ గా పోటీ చేయటం చేతగాక గుంపులుగా వచ్చి ఈ రోజు రాష్ట్రం మీద కాలకేయుల్లాగా ఎగబడతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే, మరోవైపు పచ్చ మీడియా కండవాళ్ళు కప్పుకోలేదు, అంతే. కార్యకర్తల్లాగా పచ్చ మీడియా వాళ్ళు కండవాళ్ళు కప్పుకోకుండా పార్టీల కోసం రేయి పగులు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క గెలుపు కోసం 10% పనిచేస్తే ఈ ఎల్లో మీడియాలు 90% పనిచేస్తా ఉన్నాయి. అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన 80 మంది మార్చారు అని చెప్పేసి, ఎస్, 80 మందిని మార్చిన మాట వాస్తవం. ఎందుకు మార్చామండి? మేము ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి కాబట్టి కొంతమంది ఓసీలని ఆపాలి, కొంతమంది ఓసీలని ఆపి అక్కడ బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని సీట్లు ఇచ్చిన మాట వాస్తవం. ప్రతిసారి కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, కొన్ని చోట్ల మార్చిన మాట వాస్తవం, అదేమీ తప్పు కాదే. అలాగే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తేనేమో చాలా బాగుంటుంది, అదే వైసీపీ వాళ్ళు అక్కడ ఒక బీసీకి ఇవ్వాలనో లేకపోతే ఇంకోటో మారిస్తే మాత్రం ఈ ఎల్లో మీడియా సిలవలు పలవలుగా చేసి భారతదేశంలో ఎక్కడా కూడా 80 మందిని మార్చలేదని, భారతదేశంలో 151 సీట్లు గెలిచిన ఎమ్మెల్యేల పార్టీ ఏదైనా ఉందా? అలాగే ఏది చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేయటానికి ఎంత దూరమైనా వెళ్తుంది. ప్రజలకు సేవ చేయటం కోసం మాత్రమే మేము ఈ మార్పులు చేర్పులు ఏదైనా సరే చేస్తా ఉంటాం. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలని 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సర్వేలు చేస్తూ ఎన్నో మీటింగులు పెడుతూ ఎమ్మెల్యేలతో మాట్లాడి అన్నీ చెప్పిన తర్వాత, అందరినీ పిలిచి చెప్పిన తర్వాత మాత్రమే ఇవన్నీ జరిగినాయి అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది పోతున్నారు అంతమంది పోతున్నారని ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా ముందే ఈ ఎల్లో ఛానల్స్ అన్ని స్క్రీన్స్ అన్ని రెడీ చేసుకుంటారు కదా, ఎంతో మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఎంతో మంది ఎంపీలు వెళ్ళిపోయారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, వేరే పార్టీలో జాయిన్ అయ్యారు, అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టే కదా చూపించింది ఇక్కడ కేవలం టికెట్ కూడా చిన్న చిన్న మీటింగ్ పెడితే దాన్ని హైలైట్ చేస్తా ఉన్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పండి, గతంలో ఒక చోట నుంచి పోయినటువంటి రూపాయి చల్లటి రూపాయి ఇంకో చోట చెల్లుద్దా అని చెప్పేసి గతంలో మాట్లాడిన పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ ఇవ్వనటువంటి ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ దగ్గరకు రాగానే మొత్తం తలుకు బలుకులు అన్ని వచ్చేస్తాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ కావాల్సినటువంటి సామాజిక అవసరాల కోసం అక్కడ బీసీలకు ఇవ్వాలను మైనారిటీలకు ఇవ్వాలను వాటి కోసం కావాల్సినటువంటి మార్పులు చేర్పులు జరిగిన మాట వాస్తవం అండి. వాటన్నిటిని వదిలేసి 2014 ఈ వాళ్ళు 80 మంది మార్పులు చేర్పులు జరిగితే కనీసం 70 మంది అన్నా తెలుగుదేశం జనసేన బీజేపీలోకి వస్తారని ఆశించారండి. అక్కడ ఏదో 4 5 వెళ్ళటం వల్ల అక్కసుతో ఈ రోజు ఎల్లో ఛానల్స్ శివతాండవం చేస్తా ఉన్నాయి, చిన్నదాన్ని కూడా చిలవలు పలవలుగా చేస్తూ ఏదో జరిగిపోతుందని మీటింగుల్లో గ్రీన్ మ్యాట్ వేసి గ్రీన్ మ్యాట్ ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటా ఉన్నాడు తెలుగుదేశం మిత్రుడు. మీరేం మ్యాట్ వేశారా? అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి లేవకుండా ఉండటం కోసం మీటింగ్ వచ్చిన వాళ్ళకి ప్రజల సౌకర్యార్థం చేసేటటువంటి దీన్ని కూడా మీరు సినిమా మీకు గ్రాఫిక్స్ చేయటం అలవాటు, ఆ గ్రాఫిక్స్ లో డిజైన్లు చేసి చూపించడం అలవాటు కాబట్టి ప్రతిదీ కూడా ఆ కోణంలో చూసి
ఈ మీడియా ముందు మాట్లాడి చేస్తాం చెప్తాం. ఈ రోజు నుండి ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీ చేసేది ఇదే. జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేయడంలో దిట్ట నాశనం అయ్యేది. ప్రజలకు వాస్తవం ఏదో తెలుసుకోవాలంటే ఇవాళ పొద్దు ఇదివరకే ఒక పేపర్ కొనుక్కుంటే సరిపోయేది, ఒక టీవీ చూస్తే సరిపోయేది. ఈ రోజు 10 పేపర్లు కొనాలి, 10 ఛానల్స్ చూడాలి. ఇన్ని చూస్తే ప్రజలు ఒక నిర్ణయానికి రాలేనటువంటి పరిస్థితి. చెప్పినట్టు గతంలో ఒక పేపర్ ఒక మీడియా ఏది ఉండేదండి, రామోజీరావు గారి ఈటీవీ ఉండేది, ఈనాడు ఉండేది. ప్రాధాన్యంగా కనబడుతుంది ఇప్పుడు. అలాంటి విశ్వసనీయత ఉన్న ఎడిటర్ కూడా మీరు తప్పుదోవ పట్టించుకోవాలి. సోషల్ మీడియా ఉండబట్టి ఈ రోజు సామాన్యుడు వాస్తవాలను తెలుసుకోగలుగుతున్నాడు. ఎప్పటికైనా సరే ఎల్లో మీడియా వాళ్ళు 40 సంవత్సరాలుగా మేము రాజకీయం చేసేమని ఆ నాయకుడు చెబుతాడు. 40 సంవత్సరాలుగా మేము పేపర్లు నడిపాము, టీవీలు నడిపామంటారు. ఎన్నాళ్ళు నడిపామన్నది ముఖ్యం కాదు, ఉన్న దాంట్లో వాస్తవం చెప్పామా, ప్రజలకు చెప్పింది చేశామా, వాస్తవాల్ని టీవీలలో చూపించామా, పేపర్లలో చూపించామా అనే నిజాయితీని కనుక మళ్ళీ తీసుకురాలేకపోతే రాబోయే రోజుల్లో టీవీ ఛానల్స్ ఖచ్చితంగా మూత వేసుకోవాల్సిన పరిస్థితి. సోషల్ మీడియానే ప్రజలు నమ్ముకుంటారు. ఎందుకంటే గతంలో మీరు చేసిన ఎల్లో వ్యవహారాలు తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి చిన్నప్రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలకు. చిన్నప్రెడ్డి గారు ఒక్క నిమిషం చిన్నప్రెడ్డి గారు, ఇప్పుడు ఎక్కడన్నా అంటే కూటమి సభలకి వాళ్ళ సభలు అయిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలను ఫోటోలు తీసి జనం లేక వెలవెళ్ళబోతున్నాయని చెప్పేసి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల మీడియా ప్రచురం చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి సభలకి జనం బాగున్న దగ్గర ఫోటో తీసి జన సందోహంలో ఓ భాగం అంటే మీకేమో ఈ విధంగా ఎలివేషన్స్, మరి పక్కన పార్టీలకు సంబంధించిన సభలకేమో ఖాళీ కుర్చీలను ఫోటోలు తీసి అంటే జనం లేనప్పుడు లేకపోతే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే ఎవరు రాకముందో అది సభ స్టార్టింగ్ ఎప్పుడో ఫోటోలు తీసి ఆయన చిన్నప్రెడ్డి గారు అన్నారు. మిత్రులు ఏమన్నారు, గతంలో ఒక పేపర్ ఒక మీడియా ఉండేదన్నారు. రేపు రాబోయే రోజుల్లో గుంటూరు వస్తుంది, మీకు ప్రత్యేకమైన వెహికల్ పెట్టేస్తా, ప్రైమ్ 9 స్టూడియో వాళ్ళని కెమెరామెన్ ని వాళ్ళని తీసుకొని రండి, మీరు చూపించండి, లైవ్ చూపించండి వాస్తవాలేదో. ఇక్కడ ఉన్నటువంటి ఆ తెలుగుదేశం వాళ్ళకి కానీ వాళ్ళందరూ కూడా అర్థం అవుతాయి. ఇక్కడ ఎవరు మాయ చేయాల్సిన అవసరం లే. ప్రజానాయకుడు అండి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ సినిమా యాక్టర్లు సరిపోవట్లేదు జగన్మోహన్ రెడ్డి అట్రాక్షన్ కి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసేవ చేశాడు, సినిమా యాక్టర్ కూడా 6 నెలలకు ఒకసారి వచ్చి అలా కనబడిపోతే వాళ్ళకున్న చరిష్మా పడిపోయిద్దని ఎప్పుడో వచ్చి అట పేమెంట్ ఇచ్చినప్పుడు వచ్చి పోతా ఉంటారు. ఇది అలా కాదండి, నిరంతరం ప్రజల్లో ఉంటారు. గత 15 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు 2009 రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రోజు వరకు ప్రజల్లో ఉన్నారు. కానీ ఎక్కడ మాస్ లీడర్ ఆయన ప్రజలను ఆయన చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. వాటన్నిటినీ చూడటానికి ఈ ఎల్లో మీడియాకి కళ్ళు చాలక ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూ నిరంతరం దుష్ప్రచారం మీద